హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి 27వ తారీఖు పౌర్ణమి మంగళవారం వచ్చిందండి. ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధంగా పూజ చేస్తే మనకి సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతాము. నేను లక్ష్మీదేవిని ఇలా పెట్టుకున్నానండి. నాకు గన్నేరు పువ్వులు అనేవి దొరికాయి. లక్ష్మీదేవికి ఇలాగా పువ్వులతో అలంకరించానండి. చెరుకు గడలు అనేవి నాకు దొరికాయండి. లక్ష్మీదేవి పటం పక్కన అటు ఒకటి ఇటు ఒకటి పౌర్ణమి రోజు చెరుకు గడలతో మనము పెట్టి అమ్మవారిని మనం నవధాన్యాలు ఒక ప్లేట్లో పోసుకొని నవధాన్యాలని లక్ష్మీదేవి పటం అనేది పెట్టుకున్నానండి. పెట్టుకొని అమ్మవారికి ముత్యాల దండ అనేది వేశానన్నమాట. సముద్ర గర్భంలో దొరికే ముత్యాలైనా పగడాలైనా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా ఒక ప్లేటు పెట్టుకొని దానిలో నవధాన్యాలు పోసానండి. రేగిపళ్ళు నైవేద్యంగా పెట్టాను. నవధాన్యాలు పోసి లక్ష్మీదేవిని పెట్టుకొని పసుపు కుంకుమ అనేది పెట్టాను. లక్ష్మీదేవిని పెట్టుకున్నప్పుడు విఘ్నేశ్వరుని కూడా ఒక తమలపాకు మీద పెట్టుకొని దీపారాధన కుందులకు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ లక్ష్మీదేవి పటం ముందు పెట్టానండి. అమ్మవారికి గులాబీలను కూడా పెట్టి నేను అలంకరిస్తున్నాను. నైవేద్యంగా పాలు కూడా పెట్టానన్నమాట. చెరుకు దీపారాధన అయినా లక్ష్మీదేవికి పౌర్ణమి రోజు చెరుకు గడలను కూడా సమర్పిస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే 27వ తారీఖు మంగళవారం, అమ్మవారికి మంగళవారం అయినా శుక్రవారమైనా ఇష్టం కాబట్టి 27వ తారీఖు లక్ష్మీదేవికి పౌర్ణమి రోజు ఈ విధంగా పూజ అనేది చేయను. నేను గులాబీలను కూడా అలంకరించానండి. ఇలా గన్నేరు పువ్వులని చక్కగా మాలగా కట్టాను. నైవేద్యంగా పండ్లు పెట్టానండి. నాకు దొరికిన పండ్లని నైవేద్యంగా పెట్టానన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా అమ్మవారికి గులాబీలను పెట్టాను. తర్వాత విఘ్నేశ్వరుని కూడా ఒక తమలపాకు మీద పెట్టుకొని విఘ్నేశ్వరుని కూడా గులాబీలు అనేవి నేను పెట్టానన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి చిట్టి గాజులతోనూ వెండి పువ్వులతోనూ ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి పౌర్ణమి రోజు నేను సాయంత్రం ఈ విధంగా పూజ చేశానండి. సంధ్యాదీపం కింద పూజ అనేది చేసుకోవాలి. ముందుగానే మీకు వీడియో అనేది నేను పెడుతున్నాను. ఎందుకంటే 27వ తారీఖు మంగళవారం వచ్చిందండి పౌర్ణమి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి చెరుకన్నా చాలా ప్రీతండి. చెరుకు దీపారాధన అన్నా చెరుకన్నా కూడా చాలా ఇష్టం. నాకు చెరుకులు అనేవి దొరికాయండి. అందుకే అమ్మవారి దగ్గర అటొక చెరుకు ముక్క ఇటొక చెరుకు ముక్క అనేది పెట్టానన్నమాట. అంతేకాదు, అమ్మవారికి లక్ష్మీదేవి అష్టోత్తరాలు, అమ్మవారి అష్టకము, అమ్మవారి మంగళహారతి పాటలు, అమ్మవారికి ఇవన్నీ కూడా పౌర్ణమి రోజు పాడుకోండి. పౌర్ణమి రోజు పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. ఆ చంద్రుని తెల్లని కాంతితో వెలుగొందే చంద్రుని వలె పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలన్నమాట. అమ్మవారి దగ్గర నేను గులాబీలు అనేవి దొరికాయండి. గులాబీలతో నేను పూజ అనేది చేశాను. ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు పూజ అనేది ఈ విధంగా చేసుకోండి. లక్ష్మీదేవికి మంగళవారం కలిసి వచ్చింది. నేను దారబంధాన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ముగ్గులు వేసి వాకిళ్ళు గీసుకున్నానండి. తరువాత పూజ అనేది ఒక పీట పెట్టుకొని ఎర్రని వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవిని పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకున్నానండి. మనం ఏ పండ్లు అయితే పెడతామో ఆ పండ్ల మీద కూడా ఒక పువ్వును పెడితే నైవేద్యం సమర్పయామి అనే విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీపారాధన అనేది నేను చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఎందుకంటే అమ్మవారు ఇంట్లో ఉండి అష్టైశ్వర్యాలు అనేవి చేకూరాలి అంటే పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని నవధాన్యాలు పోసి మనం లక్ష్మీదేవిని పెట్టుకోవాలండి. ధాన్యం అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి లేనిదే మనకు డబ్బు అనేది లేదు. అందువల్ల పౌర్ణమికి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు నవధాన్యాలైనా మీ దగ్గర లేకపోతే బియ్యం అయినా పోసి ఒక ప్లేట్లో మనం అమ్మవారిని పెట్టుకోవాలండి. అమ్మవారికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి. మీ దగ్గర నల్లపూసల చిన్న గొలుసున్నా లేకపోతే ముత్యాల దండ ఉన్నా అమ్మవారికి మనం వేసుకోవాలి అన్నమాట. నేనైతే ఇలా వేసి దీపారాధన అనేది చేసి అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా నేను చదువుకుంటానండి. మీరు కూడా చదువుకోండి. ఇష్టమైనవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి మనసారా వేడుకోండి. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ దేవుని ఆ తల్లిని కోరుకోండి. పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారివి నేను అష్టకం అనేది చదువుకుంటున్నానండి. మీరు కూడా చదువుకోండి. అమ్మవారికి మహాలక్ష్మి అష్టకము, మంగళవారం నాడు పాడే మంగళహారతి పాట ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి మీరు పాడుకోండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి సాయంత్రం పూట మనకి పూజ చేసుకుంటే ఇంట్లో సంధ్యాదీపం కింద చాలా చాలా మంచిదండి. నా అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యమైనా వడపప్పు అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర అరటిపళ్ళున్నా ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి.
మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాలి అన్నా, మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలైనా, అందరూ ఆరోగ్య సమస్యలతో బాధపడకుండా ఉండాలి అంటే పౌర్ణమి రోజు మనము లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమికి ఈ విధంగా పూజ చేయండి. అమ్మవారికి పౌర్ణమి అంటే చాలా ప్రీతి. మంగళవారంతో కూడి వచ్చిందండి 27వ తారీఖు. సంధ్యాదీపం కింద ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేయండి. అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి. అమ్మకి ఇష్టమైన పండైనా ఏదైనా సరే మనం నైవేద్యంగా పెట్టవచ్చండి. ఏ పండైనా మనకి ఈ సీజన్ వారిలో మామిడి పండైనా, నేనైతే రేగిపళ్ళు కొన్ని దొరికాయి, అరటిపళ్ళు పెట్టానండి అమ్మవారికి, పాలు నైవేద్యంగా సమర్పించాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకోండి. అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి. పౌర్ణమి రోజు మనం ఇలా చేసుకుంటేనండి మీ ఇంటిలో మీకు అవసరానికి డబ్బు అనేది అందుతుందన్నమాట. ఆర్థిక ఇబ్బందులు తొలగి కష్టాల నుండి మీరు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారన్నమాట. చూసారు కదండి నా పౌర్ణమి పూజ. నేనైతే కర్పూరాన్ని వెలిగించుకొని మంగళహారతి కూడా నేను పాడుకుంటానండి. మీరు కూడా ఈ విధంగా పౌర్ణమి పూజ 27వ తారీఖు చేసుకోండి. సంధ్యా సమయం కింద చేసుకుంటే ఆ పూజ అమ్మవారికి చాలా ప్రీతి అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. పౌర్ణమి పూజ ఇంటిలో ఎలా చేసుకోవాలి, సంధ్యాదీపం కింద ఆ లక్ష్మీదేవిని ఎలా అలంకరించుకోవాలి అనేది మీకు వీడియో అనేది తెలుస్తుందండి. ధన్యవాదాలు.